हाय फ्रेंड्स वेलकम टू जेवीएस चैनल इवाल्टी मन रेसीपी संक्रांति स्पेशल कर्जिकायलू वीटिनी गर्जलू अनी कूडा अंटारू वीटिनी रायलसीमा प्रांतंलो कर्जिकायलू अंटारू सो इप्पुडु दीनी प्रासेस चूद्दामु मुंदुगा दीनी कावाल्सिन पदार्थालु मुंदुगा ओक बौल तीसुकोनी अंदुलो पुट्नाल पप्पु ओक कप्पु ओक 20 जीडिपप्पुलु सेम इंदाक मनं ए कप्पुतो अयिते पुट्नाल पप्पु तीसुकुन्नामो अदे कप्पुतो शुगर सेम क्वांटिटी तीसुकोवाली अदि मीरु तिने स्वीटुनि बट्टि वेसुकोंडि నేను కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను ఇప్పుడు 5 ఇలాచీలను ఇలా ఒలిచి తీసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసుకుందాము వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాం మొత్తం ఇవి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఇవన్నీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాము पौडर चेसुकुन्नाम कदा ई पौडर नी ओक बौल लोकि तीसुकुंदामु इप्पुडु नेक्स्ट इंदुलोकि पावु कप्पु एंडु कोब्बरि तुर्मु वेसुकुंदामु इप्पुडु एंडु कोब्बरि तुर्मु वेसुकुन्नाम कदा इवि रेंडु मिक्स अय्येलागा मिक्स चेसुकुंदामु ई पौडर मनं उट्टिगा कूडा तिनोच्चु लेदंटे इला कज्जिकायलागा कूडा चेसुकोनि तिनोच्चु इप्पुडु नेक्स्ट प्रासेस चूद्दामु इला ओक बौल तीसुकोनि अंदुलो रेंडु कप्पुल मैदा वेसुकुंदामु पावु कप्पु गोधुम पिंडि वेसुकुंदामु इप्पुडु पावु टी स्पून उप्पु वेसुकुंदामु इप्पुडु नेक्स्ट ओक 3-4 टेबुल स्पून आयिल वेसुकुंदाम इवन्नी वेसुकुन्नाम कदा ओकसारि बागा कलुपुकुंदाम मोत्तम पिंडिनंता दीन्नि चपाती पिंडिलागा कलुपुकुंदामु कोन्नि कोन्नि वाटर पोसुकुंटू చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి చూసారా ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాం కదా ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము పిండి బాగా నానతదా లోపు ఇప్పుడు 1 అవర్ అయిపోయింది కదా మూత తీసి చూద్దాము చూసారా పిండి నానిపోయింది బాగా అంటే సాఫ్ట్ గా అయ్యింది చపాతీ పీట మీద గాని లేకపోతే ఇలా స్టవ్ బండర్ నీటిగా తుడుచుకొని దీని మీద వేసి ఇలా మొత్తం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం మళ్ళీ మనము కర్జికాయలు చేసుకోవడానికి చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకుందాం అంటే మనం పూరీ లాగా ఒత్తుకోవాలి కదా దాని కోసం చిన్న చిన్న ఉండలు తయారు చేసి పక్కన పెట్టుకుందాము దీన్ని పూరిలాగా ఒత్తుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పూరి రుద్దుకుందాము ఇప్పుడు పూరి రుద్దుకున్నాం కదా ఇలాంటి చక్కది కజ్జికల మేకర్ ఉంటుంది కదా అందులో ఈ పూరిని పెట్టేసి చుట్టూ వాటర్ పెట్టుకోవాలి అంటే వాటర్ మనం పెట్టడం వల్ల మనకి ఈ కజ్జికాయ మనం అంటే మౌల్డింగ్ చేస్తాం కదా దాంట్లో పెట్టినప్పుడు ఇది మొత్తం అతుక్కుంటుంది అలా అతుక్కోవడం కోసం మనం వాటర్ రుద్దాలి మొత్తం సైడికంతా సో రుద్దాం కదా ఒక స్పూన్ మేని పౌడర్ వేసి ఇలా గట్టిగా నొక్కాలి నొక్కిన తర్వాత ఈ సైడ్స్ మొత్తం ఒక నైఫ్ తో గాని మామూలుగా చేయితో గాని ఇదంతా తీసేయాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని సైడ్స్ కట్ చేద్దాము కొంచెం అంటే ఇలా షేప్ అవుతుంది కదా కొంచెం షేప్ లాగా కట్ చేసుకుందాము చేసుకున్నాం కదా ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాం సేమ్ అన్నీ ఇలానే చేసుకుందాము చూసారా సేమ్ మళ్ళీ అలానే పెట్టుకొని చేసుకుంటున్నాం కదా సేమ్ ఆ పూరిని అలా అందులో కజ్జికాయల మేకర్లో వేసి సైడ్ కు వాటర్ అంతా మొత్తం రుద్ది టీ స్పూన్ పౌడర్ వేసుకొని
ఇలా ఇందాక మనం ఇలా మౌల్డింగ్ చేసుకున్నాం అలా కజ్జికాయల మేకర్ని ఇలా గట్టిగా నొక్కి సైడ్స్ మొత్తం తీసేసి సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ చేసుకుందాము. ఇంకొక మెథడ్లో సేమ్ అలానే మనం పూరి రుద్దుకొని ఇలా చూపిస్తున్న విధంగా తయారు చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ వేసి ఇలా ఫోల్డింగ్ చేసి దాన్ని ఇలాంటిది ఉంటుంది కదా ఇలా షేప్ గీసేది, దాంతో కూడా చేసుకోవచ్చు. చూడండి డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, ఇది ఒకలాగుంది ఇది ఒకలాగుంది. సేమ్ మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సేమ్ అన్నీ ఇలానే తయారు చేసి పెట్టుకుందాము. ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని ఇప్పుడు వీటిని బాగా మరుగుతున్న నూనెలో వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని. సరే ఎంత బాగా కాలిందో, ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లోకి పెట్టుకుందాం. సేమ్ అన్ని ఇలానే వేయించుకుందాము. సో అంతే ఫ్రెండ్స్, మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం కజ్జికాయలు. ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలకి, సంక్రాంతి హాలిడేస్ కానీ ఏదైనా ఫెస్టివల్స్కి పండగలకనే కాకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా త్వరగా చేసుకోవచ్చు. మనము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, టేస్ట్గా కూడా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా JVS ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.